రోజుకో ట్విట్స్తో తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్పై ఎట్టకేలకు అధికారికంగా కేసు నమోదైంది. టెలిగ్రాఫ్ యాక్ట్కి అటాచ్ చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో తొలిసారిగా దేశంలోనే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కొత్త కొత్త కోణాలు, పెను సంచలనాలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. దొరికిన ఏ ఒక్క ఆధారాన్ని వదిలిపెట్టకుండా విచారణ కొనసాగిస్తున్నారు అధికారులు. అయితే లేటెస్ట్ గా ఫోన్ ట్యాపింగ్పై అధికారికంగా కేసు నమోదవడం, దేశంలోనే టెలిగ్రాఫ్ యాక్ట్కు అటాచ్ చేసిన తొలి కేసు ఇదే అవడంతో ట్యాపింగ్ వ్యవహారం మరింత సీరియస్ టర్న్ తీసుకుంది. ఇక ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సైతం రియాక్ట్ అయ్యారు. నిందితులకు జైల్లో చిప్పకూడ తప్పదన్నారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరు నన్ను కలిస్తే ఓడేం రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినము. ఇక కేసు దర్యాప్తులో ప్రణీత్ రావు తో పాటు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ను జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అయితే రాధాకిషన్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచలగూడ జైలుకు తరలించారు. అంతకుముందు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ రాధాకిషన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. కీలక విషయాల్ని రాబట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రణీత్ రావు తో సంబంధాలు, ఎంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏ ఏ ప్రాంతాల్లో ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి పంపించారనే కోణంలో విచారించారు. ఇక మొత్తంగా ట్యాపింగ్ కేసులో రేపో ఎల్లుండో కీలక వ్యక్తులు బయటకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.